వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల ఏ పిల్ల ఎక్కడా? అర్రే ఆ నక్కలే వద్దు బాబాయ్, చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసాయి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. ఎక్కడ దొరికావరా? అరే ఏమి నక్కలరా బెదర్. ఏంటమ్మా పెద్ద కొడుకు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. ఏ దాని కింద కాపురం పెడదామనా? చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగలాగే చిన్నది తీసుకో. ఇదిగో అది. రాజారాం గారు మీరా? అరే మీరా ఇక్కడ చేస్తున్నారు? చేశానండి, ఇంట్లో వర్షం వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి, పర్వాలేదు. వాన చూడండి, స్లిప్ అయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా. మరి ఎవరి దగ్గర కొడుకు లేదు, మీ దగ్గర ఉంది? వారు చెప్పాడండి. అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తున్నా. అదే వాతావరణం. మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏది అప్పుడు నాకు ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. సారీ అండి. వల్లప్ప 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 గేమ్ చేసామి రంగా, ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా. ప్రేమరాగం అతేమ తాళం జట్ట కచేరి చేస్తుంటే, మనసయోగం మాయరోగం అంత కట్టేసి పోతుంటే. వన వల్లప్ప 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 గేమ్ చేసామి రంగా, ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా. ప్రేమరాగం అతేమ తాళం జట్టేరి చేస్తుంటే, మనసయోగం మాయరోగం అంత కట్టేసి పోతుంటే. ఆషాఢమాసంలో నీటి అందాల ముసురుల్లో, మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో, పడబిడ్డ ఒంటి నిండ ఇడు కుంపట్లుగా చేసే జారిపట్ట జారిపట్ట నీ కవిత్వ దాచేసే.
తన వల్లప్ప 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 గించై సామిరంగా అపుని గొప్పలే గొప్ప నాట్ట రంగరంగా వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా అపుని గొప్పలే తప్ప నా తిప్పలే తారంగరంగా ప్రేమరాగం దేవతాళం జట్ట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంత కట్టేసి పోతుంటే వన వల్లప్ప 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 గించై సామిరంగా అపుని గొప్పలే తప్ప నా తిప్పలే తారంగరంగా పెళ్లికి వెళ్ళడానికి బట్టలు కావాలన్నారుగా తీసుకొచ్చారు సూపర్ ఉన్నాయి బాగి బట్టలు వద్దన్నయ్య మీరేగా కావాలన్నారు పోని చెప్పండి ఇంకేం కావాలి కొండ మీద కోతి మీకేం కావాలరా మరి మాకు మీకు చెప్పరా అమ్మాయి కావాలి అయితే తీసుకుంటున్నాను రే క్యాష్ తీసుకెళ్ళు ఉన్నాయి బాబాయ్ చెప్పరా అసలు వాళ్ళు ఎవరికి అనుకుంటున్నా అమూల్ అమూల్ పాల డబ్బాలు నీ బొంత అమ్మాయిలు అమ్మాయిలు కావాలంట అనుకున్నా ఏదో ఒక రోజు నీ తమ్ముడు నిన్ను బ్రోకర్ చేస్తారు అని బాబాయ్ తూ బహు జ్యాదా బతకట్టే వాట్ నహీ క్రాస్ కర్నా రై విషయం ఏంటో వివరంగా చెప్పండి రా మరేమో వాడు అమ్మాయిని నేను అమ్మాయిని ప్రేమించాం అంతేనా ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారా చాలా సంతోషం రా మీకు మంచి అమ్మాయిలు చూసి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేయాలని ఎప్పటి నుంచో కలలుగన్నాను నాకు శ్రమ లేకుండా మీరే అమ్మాయిలు సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా మరి ఎంత సెంటిమెంట్ గేర్లోకి వెళ్ళబోక కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది అవతల ఆ పిల్లలకి మన ఆభారాగాలు నచ్చారో లేదో అది తెలుసుకో బాబాయ్ రాయ్ ఇంతకీ అమ్మాయిలకి మీరంటే ఇష్టమేనా ఆ సిస్టర్స్ మేమంటే ఇష్టం అన్నయ్య కానీ వాళ్ళకు అక్క ఉంది ఆ అక్కే పెద్ద ప్రాబ్లం అక్క అక్క మన ప్రాబ్లం ఏంట్రా ఎవరా అక్క దేవి అని దేవి రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొపరైటర్ మర్చిపోయిండ్రా మీ మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పిల్ల పెళ్లికి ఒప్పుకుంటారా మీ పని అయిపోయింది ఇక మర్చిపోండిరా పనిలో పని నా పని అయిపోయింది పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్గా ప్రేమలో పడ్డట్టే హలో ఎవరు రాజా రంగారా వన్ మినిట్ ఏ నీకోసం నీ సీక్రెట్ హలో హలో బాగున్నారండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి రేపు మనం ఎక్కడ కలవచ్చు ఎక్కడ ఎందుకండి రేపు సండేనే కదా మా ఇంట్లో కలవచ్చు కొంచెం పర్సనల్ విషయం ఎవరు ఉండరు కదా అబ్బే మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరు ఉండరండి సిస్టర్స్ ఉంటారండి ఆహా ఓకే అండి సార్ థ్యాంక్స్ అండి రేపు కలుద్దాం అలాగే అండి బాయ్
ఆ రాజారం గారు ఒక సుపాతి చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే, వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు, ఇంకా ఆలోచించుకో. నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళ పెళ్లి చేయొచ్చుగా, ఏమంటావు? ఏమంటాను? కరెక్ట్ అంటాను, యువర్ గుడ్ ఫ్రెండ్ అంటాను. ముద్దులన్నీ రాంగ్ అడ్రస్కొస్తున్నాయి, రాజారం చంపలకి చేరాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదక్క, నువ్వు ఈవేళ చాలా అందంగా ఉన్నావు అక్క. ఏముంది, రోజు ఉండేలాగే ఉన్నాను. సంథింగ్ స్పెషల్? మోసింది చాలు గాని, మీరు వెళ్ళి ఫస్ట్ టిఫిన్ కాఫీ రెడీ చేయండి. చేసేసాం అక్క. సరే గాని, ఈ చీరలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అక్క? నేను చెప్పనా? చెప్పు 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 చెప్పు. సింపుల్ గా శారీ లేకుండా వచ్చేసాయి. చీర లేకుండా అంటే పంజాబీ డ్రెస్ లో రమ్మని నువ్వేమనుకున్నా? అక్క లారీ వచ్చింది. నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి, నేను వస్తాను. విత్ సారీయా వితౌట్ సారీ? ఏమండి? నమస్కారం అండి. అయ్యో ఇదేంటండి? నా కాలు షూ తీసుకుని. పర్లేదు, ఇట్స్ ఓకే. పర్లేదు, థాంక్స్. ఏంటే గీత, కప్పులో కాకుండా వెండి గ్లాస్ లో టీ పోస్తున్నావు? కాబోయే బావగారికి వెండి గ్లాస్ లో టీ ఇవ్వడం పద్ధతి. అలాగా, ఓకే కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు సొంత ఇల్లండి. అద్దెంతండి? సొంత ఇల్లండి. సారీ, సొంత ఇంటికి అద్దె ఏంటి? నేనేంట, ఈ సోఫాలు అవి ఇంపోర్టెడ్ అండి? కాదండి, లోకల్ మేడ్. లోకలా? అదే అనుకున్నాను, గట్టిగా ఉండేసరికి. కంఫర్ట్ గానే ఉంది కదా? కంఫర్ట్. ఈ చీర వాయిల్ చీరలా ఉంది? కాదండి, కంచిపట్టు. కంచి? మన కంచి. నమస్కారం అండి. నమస్కారం. పదవే లక్షణంగా ఉన్నారు. తీసుకోండి, తింటాను.